हेलो फ्रेंड्स नमस्ते। विजयवाड़ा कामिनेनी हॉस्पिटल रोड लो 3BHK न्यू कंस्ट्रक्शन फ्लैट्स सेल को ना रही फ्रेंड्स चूदा। फ्रेंड्स इप्ड मीरु चूस्तुन्नदे फ्लोर को फ्लैट चुपना 5 फ्लोर्स फ्रेंड्स इदी इंका कोंचेम रनिंग लो उंदी वर्क। ई मंथ एंडिंग कल्ला मोत्तम रेडी चेसेस्तारु फ्रेंड्स चूस्तुन्नारुगा। फ्रेंड्स एलिवेशन चूसारा फ्रेंड्स एला उंदी? एक्सलेंट उंदी कदा। పదండి ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళి చూద్దాం। చాలా వరకు వర్క్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్। ప్రతి ఫ్లోర్కి గ్రిల్స్ ఏర్పాటు చేయడానికి ఇక పెయింట్ వర్క్ జరుగుతుంది। ఇవన్నీ ఫిట్ చేస్తారు చూసారా। లెఫ్ట్ సైడ్ లిఫ్ట్ను స్టెప్స్ ఉన్నాయి। అలాగే లోపలికి వెళ్తే మొత్తం పార్కింగ్ ప్లేస్ అన్నమాట చూసారా ఫ్రెండ్స్। జనరేటర్ కూడా రెడీ చేసి పెట్టారు, హెవీ జనరేటర్ తీసుకొచ్చారు। పార్కింగ్ ప్లేస్ మొత్తం ఫ్లోరింగ్ టైల్స్ వేయాలి ఫ్రెండ్స్। అలాగే పార్కింగ్ ప్లేస్ వచ్చి చాలా సువిశాలంగా ఉంది ఫ్రెండ్స్। ఫ్రెండ్స్ ప్రతి ఫ్లోర్ లోను అలాగే సెల్లార్ లోను సీసీ కెమెరాస్ ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ సెక్యూరిటీ పరంగా। లిఫ్ట్ చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఎలా ఉంది। ఫ్రెండ్స్ స్టెప్స్ నుంచి పైకి వెళ్దాం। ఫ్రెండ్స్ చూస్తున్నారుగా స్టెప్స్ కూడా మంచి గ్రానైట్ రే వాడారు ఫ్రెండ్స్। వర్క్ జరుగుతుంది కదా అందుకే మడ్డి పెట్టేసి ఉన్నాయి। అంతా అయిపోయిన తర్వాత ఇంకా అద్దాల మెరిసిపోతాయి ఫ్రెండ్స్। ఫ్రెండ్స్ మనం పైకి వచ్చాము ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లిఫ్ట్ ఉంది ఫ్రెండ్స్। లిఫ్ట్ పక్కనే మనకి గ్రిల్స్ వస్తాయన్నమాట। కింద పెయింట్ వేస్తారు కదా ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్కి సపరేట్గా గ్రిల్స్ ఏర్పాటు చేసేస్తారు। ఇంకా మనకు ఒకరితో సంబంధం ఉండదు, ప్రశాంతంగా మనం గ్రిల్స్కి తాళం వేసి ఉంటాము కాబట్టి సెక్యూరిటీ పరంగా బాగుంటుంది ఫ్రెండ్స్। అదండి ఫ్రెండ్స్ లోపలికి వెళ్దాం। ఫ్రెండ్స్ చూస్తారుగా ఎంట్రన్స్ మంచి టైల్స్ అంటించారు ఫ్రెండ్స్ చూసారా ఎంత అందంగా ఉందో। మనకి బాల్కనీకి అంచున రైలింగ్ స్టెయిన్లెస్ స్టీల్తో చేస్తారు, అలాగే గ్లాసెస్ కూడా పెడతారు మంచి మోడల్గా వర్క్ అవ్వాల్సి ఉంది। అలాగే అవుట్డోర్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, మన ఫ్లాట్ నుంచి చూస్తే చుట్టూరు అపార్ట్మెంట్స్ హౌసెస్ కింద చూసారా మన ఫ్లాట్ ముందు రోడ్ అనమాట ఇది ఫ్రంట్ రోడ్డు। అలాగే మనది కార్నర్ బిట్ కాబట్టి చూసారా 4 రోడ్లు కూడాలి అన్నమాట అది। ఫ్రెండ్స్ ఇందాక మనం వీటి పైకి వచ్చాం కదా, ఇప్పుడు మనం మన సింహద్వారం చూద్దాం ఫ్రెండ్స్ చూసారా సింహద్వారం ఎంత భారీగా బలంగా మంచి టేకుడుతో తయారు చేయించారు ఫ్రెండ్స్। ఫ్రెండ్స్ అత్యాధునికంగా మనకి డోర్ లాకింగ్ సిస్టము నెంబర్స్తో సీక్రెట్ కీ టైపు ఏర్పాటు చేశారు, మనకి చాలా సేఫ్ అన్నమాట ఇది నెంబరింగ్ అన్నమాట ఇది మొత్తం చూస్తున్నారుగా ఫ్రెండ్స్। ఇప్పుడు మనం లోపలికి వచ్చాం, సీలింగ్ చూసారా ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా ఉంది కదా ఫ్రెండ్స్। హాల్ చూడండి చాలా పెద్ద హాల్ ఫ్రెండ్స్, ఇది వర్క్ జరుగుతుంది కదా ఇలా ఉంది, ఆల్మోస్ట్ చాలా వరకు రెడీ అయిపోయింది, ఫినిషింగ్ వర్క్లు జరుగుతున్నాయి అన్నమాట ఇప్పుడు మనకి। హాల్ వెంటిలేషన్ చూస్తున్నారుగా పెద్ద కిటికీలు ఫ్రెండ్స్ చూసారా 4 రోడ్లు కలిసిన ప్లేస్ అది, మొత్తం ఈ రోడ్లన్నీ సిమెంట్ రోడ్లు వేసేస్తారు ఫ్రెండ్స్ త్వరలో, చాలా క్లాస్ ఏరియా ఫ్రెండ్స్ ఇది మొత్తం। ఫ్రెండ్స్ ఇగో ఈ ప్లేస్ చూసారు కదా, ఇక టీవీ పెట్టుకునే షో కేసు మొత్తం అన్నీ ఇక్కడ ఏర్పాటు అవుతాయి, ఇంకా వర్క్ కూడా చేయాల్సి ఉంది, కబోర్డింగ్ వర్క్ జరుగుతున్నాయి, వర్క్ ఎదురుకుండా ఒక బెడ్రూమ్ అన్నమాట। అలాగే రైట్ సైడు అక్కడ ఒక బెడ్రూము, పక్కన ఒక బెడ్రూము, త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అన్నమాట ఇది। హాలు హాల్ నుంచి లోపలికి వచ్చాం కదా మనం, అలాగే ఈ పక్కన
దేవుడి గది పక్కన కిచెన్ అన్నమాట. ఫస్ట్ మనం దేవుడిని దర్శించుకుందాం. ఈశ్వర గంగ పార్వతమ్మ తల్లిని చూసారా ఫ్రెండ్స్, పూజ గది సపరేట్గా ఉంది మనకి. పైన సీలింగ్ చూడండి ఫ్రెండ్స్, చాలా క్లాసిగా ఉంది ఫ్రెండ్స్ ఫ్లాట్. ఫ్రెండ్స్ చూసారా, డైనింగ్ ప్లస్ కిచెన్ ఎంత ఉందో చూడండి, ఊరు ఎంత ఉంది ఫ్రెండ్స్. చూస్తున్నారుగా కిచెన్ డైనింగ్, ఇక్కడ మనం డైనింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారా ఎంత విశాలంగా ఉందో కిచెన్ కూడా. కబోర్డింగ్ వర్క్ చాలా వరకు అయిపోయింది ఫ్రెండ్స్, కిచెన్లో చాలా నైస్గా చేశారు ఫ్రెండ్స్ వర్క్, చాలా అందంగా ఉంది, చాలా నైస్ కలర్స్. ఫ్రెండ్స్ చూసారా ఎంత క్లాస్గా ఉందో కబోర్డింగ్ వర్క్ కూడా, చూడడానికి చాలా రిచ్ లుక్ ఉంది కదా ఫ్రెండ్స్, రిచ్ఓ రిచ్. ఫ్రెండ్స్ ఇప్పుడు కిచెన్లో మనకి మన కిచెన్ ఐటమ్స్ పెట్టుకోవడానికి స్టోర్ రూమ్ అన్నమాట ఇది, ఇక్కడంతా కబోర్డింగ్ వర్క్ వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ వాష్ ఏరియాకి వెళ్ళి చూద్దాం. చూస్తున్నారా ఫ్రెండ్స్ ఈ వాష్ ఏరియాకి గ్లాస్ డోర్స్ వస్తాయన్నమాట. విశాలంగా ఉంది కదా, మంచి స్పేషియస్గా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇంకా పైన కూడా కబోర్డ్స్ వస్తాయి. ఇటువైపు కూడా ప్లేస్ ఇచ్చారు, వాష్ ఏరియా కూడా పెద్దగానే ఇచ్చారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూస్తున్నారుగా లొకాలిటీ ఎలా ఉంది, మంచి గ్రీనిష్గా ఉంది కదా. త్వరలో అవన్నీ బిల్డింగ్స్ అయిపోతాయి ఫ్రెండ్స్, మొత్తం సిమెంట్ రోడ్లే ఫ్రెండ్స్ మొత్తం ఏరియా అంతా. చాలా సైలెంట్ ఏరియా ఫ్రెండ్స్, అసలు చాలా క్లాస్ ఏరియా, చాలా బాగుంటుంది అసలు ఏరియా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కిచెన్లోకి వచ్చాం, మళ్ళీ కిచెన్ అంతా చూసాం కదా, స్టోర్ రూమ్ కూడా చూసాము. డైనింగ్ ఏరియా కూడా చూసాం కదా, డైనింగ్ ఏరియా కబోర్డ్స్ కూడా రెడీ అయిపోయినాయి, సీలింగ్ కూడా చూసాము. ఫ్రెండ్స్ ఫ్లాట్ అంతా రెడీ అయిన తర్వాత చూస్తే ఫ్రెండ్స్ ఉంటుంది స్వర్గంలోకి వచ్చామా అన్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్, అలా ఉంటుంది అనుభూతి మనకి. ఈ ఫ్లాట్లో ఇల్లే స్వర్గసీమ కదా, మనకి ఇల్లు బాగుంటే మనకు స్వర్గంలో ఉన్నట్టే లెక్క కదండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూసారా లెఫ్ట్ ఒక బెడ్రూము, స్ట్రైట్ ఒక బెడ్రూము, రైట్ ఒక బెడ్రూమ్. ఫస్ట్ ఈ లెఫ్ట్ ఉన్న బెడ్రూమ్లోకి వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్ చూసారా ఎంత విశాలంగా ఉందో బెడ్రూము. ఫ్రెండ్స్ ఇక్కడ వెంటిలేషన్ ఉంది, అటాచ్డ్ బాత్రూమ్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఫిట్ చేయాల్సి ఉంది, తీసుకొచ్చి పెట్టారు. చూడండి ఫ్రెండ్స్ మంచి స్పేషియస్గా ఉంది బాత్రూమ్ కూడా. ఈ రూమ్ కూడా వెంటిలేషన్ ఎక్సలెంట్గా ఉంది. ఈ డోర్ అక్కడ ఫిట్ చేయాల్సి ఉంది, కబోర్డింగ్ వర్క్ అంతా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ రూమ్లో. సీలింగ్ కూడా ఫాల్స్ సీలింగ్ ఎక్సలెంట్గా వేశారు ఫ్రెండ్స్, అలా ప్లెయిన్ సీలింగ్ ఉంటేనే మనకి లైటింగ్ ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్,
చక్కగా మనం ఈ రూమ్ నుంచి బయటకు వచ్చాం కదా, ఇప్పుడు స్ట్రైట్గా ఉన్న రూమ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్ చూసారా ఎంత పెద్దగా ఉందో బెడ్రూము. ఫ్రెండ్స్ చూసారా సీలింగ్ కూడా ఎంత క్లాస్గా, ఫాల్ సీలింగ్. ఫ్రెండ్స్ ఇంకా వర్క్ జరుగుతుంది కాబట్టి మనకి ఇలా ఉంది. ఫ్రెండ్స్ కబోర్డ్స్ చూసారా రెడీ. వాష్రూమ్ చూడండి ఫ్రెండ్స్, వాష్రూమ్ పెద్దగా ఇచ్చాడు ఫ్రెండ్స్ ఈ రూమ్లో. చాలా వెడల్పు ఇచ్చారు, పొడుగు ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి. ఫ్రెండ్స్ మనం వాష్రూమ్ లోపలికి వెళ్ళి కూడా చూసాము, ఇప్పుడు మనం బయటకు వస్తున్నాం. మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది, చాలా పెద్దగా ఉంది. వెంటిలేషన్ చూడండి ఫ్రెండ్స్. పక్క బిల్డింగ్కి మన బిల్డింగ్కి మధ్యలో ఎంత స్పేస్ వదిలేరు చూడండి ఫ్రెండ్స్, పక్కా రూల్స్ పాటించారు ఫ్రెండ్స్ వీళ్ళు. ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఇక్కడ ఒక వెంటిలేషను, కబోర్డింగ్ వర్క్ అంతా రెడీ, ఫినిషింగ్ టచ్ మాత్రం ఇవ్వాలి. ఫ్రెండ్స్ అవుట్డోర్ చూసారుగా మంచి గాలి వెళ్తురు బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ రూమ్ నుంచి బయటకు వస్తున్నాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న ఇంకో బెడ్రూమ్ చూడాలి కదా మనం, మూడో బెడ్రూము. ఈ రూమ్లోకి వెళ్ళి చూద్దాం పదండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారా మూడో రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్, చాలా విశాలంగా. కబోర్డ్స్ మొత్తం రెడీ అయిపోయినాయి, ఇంకా మనకి డోర్స్ ఫిట్ చేయాల్సి ఉంది. సీలింగ్ కూడా రెడీ, ఇంకా ఫినిషింగ్ వర్క్ జరగాల్సి ఉంది. వెంటిలేషన్ కూడా బాగుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ చూసారా, కబోర్డింగ్ డోర్ అన్నమాట ఇది. అంటే మన కబోర్డ్ డోర్ తీసుకొని చూసారా, ఈ కబోర్డ్ డోర్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళాలి మనం, ఆ టైప్ ఇచ్చారు. వాష్రూమ్ కూడా పెద్దగానే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ. వెంటిలేషన్ ఉంది. ఫ్రెండ్స్ వీళ్ళు చాలా కాస్ట్లీ ఐటమ్స్ వాడారు ఫ్రెండ్స్, టైల్స్ కానీ వర్క్ ఐటమ్స్ కానీ ప్రతిదీ, ఇటాలియన్ టైల్స్ ప్రతిదీ కూడా కాస్ట్లీ వాడారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూస్తారుగా ఏ రూమ్లోంచి అయినా సరే గాలి వెళ్తురు బాగా వస్తుంది ఫ్రెండ్స్, చక్క విశాలంగా ఉంది. మన ఫ్లాట్కి చుట్టూరు ఓపెన్ ప్లేసే ఫ్రెండ్స్, గాలి వెళ్తురు బాగా వస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఒక ఫ్లోర్కి వచ్చి ఒక ఫ్లాట్ అని చెప్పాను కదా, అలాగే ఫైవ్ ఫ్లోర్స్ ఫైవ్ ఫ్లాట్స్ అనమాట. ఇది మొత్తం సైట్ వచ్చి, టోటల్ సైట్ వచ్చి 350 గజాలు ఫ్రెండ్స్. ఒక ఫ్లాట్కి వచ్చి టోటల్ స్క్వేర్ ఫీటు 2530 స్క్వేర్ ఫీటు, అలాగే ప్లింత్ ఏరియా వచ్చి 2110 స్క్వేర్ ఫీటు,
అలాగే కామన్ ఏరియా 300 స్క్వేర్ ఫీట్ కార్ పార్కింగ్ వచ్చి 120 స్క్వేర్ ఫీట్ అన్డివిడెండ్ షేర్ 70 గజాలు మనకి స్థల రూపేణ రిజిస్ట్రేషన్ చేస్తారు ఫ్రెండ్స్ మనకి ఒక్కొక్క ఫ్లాట్ లో విత్ కబోర్డ్స్ ప్లస్ గ్రిల్స్ ప్లస్ లైట్స్ ప్లస్ ఫ్యాన్స్ ఇవన్నీ ఏర్పాటు చేస్తారు మనకి ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ మొత్తం సిఆర్డి అప్రూవ్డ్ ప్లాన్ తో నిర్మించారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో అంతా చూశారు కదా మీరు ఒక్కసారి వచ్చి మీ కళ్ళతో ఒక్కసారి చూస్తే కనుక మీకు గ్యారంటీగా నచ్చుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను అలాగే ఈ హౌస్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ హౌస్ చూస్తే స్వర్గలోకంలోని ఇంద్రధామలాగా ఉందే కానీ దీని కాస్ట్ ఎంతో చెప్పట్లేదు అని ఎదురు చూస్తున్నారు కదా ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చి 1,10,000,000గా నిర్ణయించారు ఫ్రెండ్స్ బిల్డర్ బిల్డర్ గారు నెగ్షిబుల్గానే ఇస్తారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం ఫోన్ పట్టండి డైల్ కొట్టండి మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.